వెల్కమ్ టు తెలుగు మీడియా ఛానల్. గతంలో నేను నామినేషన్ వేసినప్పుడు ఇదే రోడ్డు మీద ఇక్కడే భూమా నాగిరెడ్డి గారితో పాటు నేను ఈ విధంగా నామినేషన్ వేసి ప్రజలందరూ కూడా నా తల్లి నన్ను దగ్గర చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళిద్దరూ లేకుండా మొదటిసారి ఎన్నికలకి డైరెక్ట్ ఎలక్షన్కి నేను వెళ్తున్నాను. ప్రజలందరూ ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో నేను రాజకీయాలకు వచ్చానని చెప్పి అందరికీ తెలిసిందే. తల్లి చనిపోయిన తర్వాత రాజకీయాలకు ఎమ్మెల్యేగా రావడం, తండ్రి చనిపోయిన తర్వాత మంత్రిగా బాధ్యతలు తీసుకోవడము నా కర్తవ్యంగా భావించి ఎక్కడ కూడా వేలెత్తి చూపించి నన్ను ఈ తప్పు చేశామని ఎవరు కూడా ప్రశ్నించకుండా నేను ఈ 5 సంవత్సరాలు కూడా రాజకీయాలు చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎక్కడ కూడా నా తల్లిదండ్రులు లేని లోటు నేను తీర్చానని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ ఎన్నికల్లో శోభమ్మ నిలబడుతుందని చెప్పి నేను ప్రజలందరికీ చెప్పడం జరిగింది. గతంలో శోభమ్మ చనిపోయినప్పుడు ఏ విధంగా ప్రజలు చనిపోయిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించి మా అమ్మని మళ్ళీ బతికించుకున్నారో అటువంటి గొప్ప మనసున్న ఆళ్ళగడ్డ ప్రజలు ఈరోజు ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు వస్తే మనకి మేలు జరుగుతుందని గమనించి ఓటు వేస్తారని చెప్పి కూడా నేను భావిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవెనిచ్చి తల్లిదండ్రులు లేకుండా ఈరోజు రాజకీయాలకు నేను కొనసాగాలంటే మీరందరూ కూడా నా కోసము దేవుడికి మొక్కి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను.